ఈ రోజున వైసీపీ ఎందుకు సుస్థిరత ఇవ్వలేదంటే, వైసీపీ వాళ్ళకి మనసులో లేదు. వాళ్ళకి నిజంగా సుస్థిరత ఇద్దామనుకున్నాడు. మీరందరూ చాలామంది వైసీపీ నుంచి కూడా వచ్చారు. ఇప్పుడు నేను నా క్యాడర్ని నేను రక్షించుకుంటాను, నేను వదలను నా క్యాడర్ని. మా కొట్టే స్థాయిని శ్రీకాళహస్తిలో ఒక్క చెంపదెబ్బ పడితే నేను మొత్తం ఢిల్లీకి వెళ్తున్నాను ఆపేసి అటు తిరుపతి శ్రీకాళహస్తిలో దిగి నేను అంత కాపాడుకుంటాను. మీ మీద ఒక దెబ్బ పడితే, ఒక కేసు పడితే నేను ఉంటాను మీకోసం. మన కాకినాడ, కాకినాడ అది పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తుల తాలూకు స్వర్గం అంటారు దాన్ని. పెన్షనర్ల స్వర్గం అంటారు, పెన్షనర్స్ ప్యారడైజ్ అలాంటిది. ఎందుకంటే మా పెదనాన్న, నేను ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు రాలేదు కానీ కాకినాడకి, మా పెదనాన్న అక్కడే పోస్ట్ మాస్టర్గా పనిచేశాను కాకినాడలో. అలాగే మా వాళ్ళు అందరూ, మా బంధువులంతా కోనసీమలో ఉంటారు, మా పెదనాన్న పిల్లలంతా. నేను ఎప్పుడు నా మాట పెన్షనర్స్ ప్యారడైజ్ ఉండిపోయింది చిన్నప్పటి నుంచి. అలాంటి పెన్షనర్స్ ప్యారడైజు ఈ రోజున ప్యారడైజ్ ఫర్ గాంజా అయిపోయింది. క్రైమ్ సిండికేట్ పెరిగిపోయింది. వీటన్నిటిని నిలువరించాలి అంటే బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉండాలి. ఎంపీగా ఉదయ్, ఎమ్మెల్యేగానే ఉదయ్. నేను ఈరోజు నుంచి చెప్తా ఉన్నా, అన్ని నియోజకవర్గాలు తిరగండి, మొత్తం వెళ్ళండి. ఎందుకంటే నాకు పనిచేసే యువత, ప్రధానమంత్రి గారు అడుగుతుంది కూడా, నేను మొన్న మాట్లాడుతూ ఉంటాను సభలో కూడా చెప్పారు, 2029 ఎన్నికల గురించి నేను ఆలోచించట్లేదు, 2027 గురించి నేను ఆలోచిస్తాను, 2047 గురించి ఆలోచిస్తున్నాను, ఇంకో తరం గురించి ఆలోచిస్తున్నారు. ఆ తరం కోసం ఇప్పుడు ఈ రోజున పుట్టబోయిన పుట్టిన బిడ్డలు, 5 ఏళ్ల వయసు ఉన్న బిడ్డలు, పుట్టబోయే బిడ్డలు, వాళ్ళ 25 ఏళ్ళు వచ్చేటప్పటికి దేశం సంసిద్ధంగా ఉండాలి. ఉద్యోగాలు రెడీగా ఉండాలి, చదువులకి స్కూళ్ళు రెడీగా ఉండాలి, అసలు వాతావరణం బాగుండాలి, కలుషితం లేని వాతావరణం ఉండాలి. మోదీ గారు ఇలా ఆలోచిస్తున్నారు. ఆయన ఆలోచనకి ధీటుగా మన వంతు మనం కృషి చేసేలాగా యువ నాయకత్వం చాలా అవసరం. ఒక ఎంపీగా భవిష్యత్తులో కూడా ఒకటే చెప్తాను, ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే, నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయం అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం. ఈ రోజున మీకు అందరికీ మాట ఇస్తున్నాను, పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను, కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు. మా ఇద్దరిని, ఎందుకంటే ఇది గీటురాయి ఎన్నికలు, నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను ఓట్లు వేయమని. నేను ఓట్లు వేయండి, నాకు నేను హక్కు సంపాదించుకున్నాను. 2019 కూడా నేను చాలా ధాటిగా ధీటుగా అడగలేదు ఓటు వేయండి, ఎందుకంటే నాకు మనసు చెప్తా ఉంది ఇంకా నువ్వు పని చేయి. దశాబ్దం తర్వాత పోరాటాలు చేసి అందరి కోసం నిలబడి 4 దశాబ్దాలకు తెలుగుదేశం పార్టీ కూడా వెళ్ళంటే ఉండే నిలబడి ధైర్యం ఇచ్చి 5 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్ష, ఒక ఐక్యతతో కూడిన ఒక అలయన్స్ ఉండాలి. ఎన్డీఏ అలయన్స్లో తీసుకొచ్చిన తర్వాత చెప్తున్నాను, ఈరోజు నన్ను గెలిపించండి, చేతులెత్తి నేను అడగట్లేదు, ఆర్థిస్తున్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి సైకిల్కి ఓటు వేస్తే ముస్లింలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి 4% రిజర్వేషన్ ఇచ్చారే, ఆ రిజర్వేషన్లు పోయినట్టే. రిజర్వేషన్లు కొనసాగాలి, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అంటే తాను గుర్తుకు ఓటేయాలి. ఏం చెప్పారు భారతీయ జనతా పార్టీ వారు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు? అమిత్ షా ఏం మాట్లాడాడు ఒకసారి గుర్తు తెచ్చుకోమని మనం చేస్తున్నాం. ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తాం అధికారంలోకి వస్తే అనేటువంటి మాట మాట్లాడారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే, పొరపాటున అధికారంలోకి వస్తే మొదటిగా చేసేది ముస్లిముల రిజర్వేషన్ రద్దు చేయటం. ఇది అవసరమా? ముస్లిం మైనారిటీస్ ఓటు వేయాలా? ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. మేమంటే ఆయన మాట్లాడిన మాటలంటా ఇంతకుముందు మాట్లాడారు చాలా సందర్భాల్లో.
భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టు పోయినసారి అని మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూస్తాం. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పాల్సిన అవసరం ఏముంది? వాస్తవాలు కావా, ప్రజలు గుర్తుపెట్టుకోలేదా, ప్రజలు చూడటం లేదా అని అడుగుతా ఉన్నాను. అసలు నేను తెలియగలుగుతానండి, మీరు 2014లో ఇదే కూటమి ఈ ముగ్గురే కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది, మీరు కూడా ఇక్కడ అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత గందరగోళం చేశారో ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. మీరు ఎన్ని దుర్భాషలు ఆడుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాలా? మోడీ గారిని మీరేమన్నారు, మిమ్మల్ని మోడీ గారు ఏమన్నారు, మీ ఇద్దరిని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఎంతగా దుర్భాషలు ఆడుకున్నారో, ఎంతగా కొట్టుకున్నారో, ఎంతగా నీచంగా మాట్లాడుకున్నారో, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనా కాదా? ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్న మాట వాస్తవం కాదా? ఒకళ్ళొకళ్ళు దూషించుకున్న మాట వాస్తవం కాదా? ఆ మాటలను నేను ఇప్పుడు చెప్పాలా? మోడీ గారిని మీరేమన్నారో మర్చిపోయారా? మోడీ మిమ్మల్ని ఏమన్నా, మోడీ గారు మిమ్మల్ని ఏమన్నారో మర్చిపోయారా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో పాచిపోయిన లడ్డూలని అన్నమాట మర్చిపోయారా? ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో వచ్చిన పొరపాటులు. మీరేదో ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కడితే పొరపాటున మీకు ఓటు వేసిన పాపానికి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని చిందరవందరు చేశారు, కలిసి పరిపాలన చేశారు, విడిపోయి కొట్టుకున్నారు, కలిసి ప్రయాణం చేశారు, విడిపోయి తిట్టుకున్నారు, దౌర్భాగ్యమైన పరిపాలన చేసి విడిపోయి ఒకళ్ళనొకళ్ళు జుట్లు పట్టుకొని ఇవాళ మేము మళ్ళా కలిసి వచ్చాం, మళ్ళీ అధికారం తీసినామంటే అమాయకుల ప్రజలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకుల. ఒకసారి మీ పరిపాలన చూశారే, మీ కుమ్ములాట్లు చూశారే, చూసిన తర్వాత మళ్ళా తిరిగి ఈ కూటమికి ఓటు వేసేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని చాలా స్పష్టంగా అర్థమైపోవట్లేదా? ఒకసారి ఆలోచించబడి మనం చేస్తున్నాం. తెలుగుదేశం గారిని కానీ, జనసేనను కానీ, భారతీయ జనతా పార్టీని కానీ ఒకసారి ఆలోచన చేయండి. తాడేపల్లిగూడెంలో జరిగింది కదా జెండా సభ, ఎంత బ్రహ్మాండంగా జరిగింది. అప్పుడు దాకా ఏదో జనసేన తెలుగుదేశం కలిస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని భావించినటువంటి తెలుగుదేశం వారు జెండా సభ జరిగిన తర్వాత అయిపోయిందిరా మన పని, ఏం జనం కూడా రాలేదు, పవన్ కళ్యాణ్ కలిసినా కూడా ఏం ఉపయోగం లేదు అనేటువంటి భావనకు వచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించమని మనం చేస్తున్నాం.